కుక్కలు పిల్లులు పిచ్చుకలను పెంచుకుంటున్నారా? మీరు పెట్ లవర్సా? అయితే తస్మాత్ జాగ్రత్త. కొన్ని రోజుల పాటు పెట్స్ కి దూరంగా ఉండండి అంటున్నారు వైద్యులు. పెంపుడు జంతువులకు కరోనా వ్యాపిస్తుండటంతో వాటితో మరీ సన్నిహితంగా ఉండకుండా కొంచెం దూరం పాటించాలని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ మానవాళినే కాదు మూగజీవాలను ప్రమాదంలో పడేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి ఇప్పుడు జంతుజాలాన్ని గుప్పిట బిగిస్తోంది. అమెరికా జూలో పులికి, బెల్జియంలో పిల్లికి, హాంకాంగ్లో రెండు కుక్కలకు కరోనా సోకడంతో తెలంగాణ అటవీ పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. న్యూయార్క్లోని ఓ జూలో పులికి కరోనా సోకింది. నీబ్రోంగ్స్ జూలో మలయన్ జాతికి చెందిన నాలుగేళ్ల నదియా అనే పులి కొన్ని రోజులుగా అస్వస్థతకు గురైంది. పులిని పరీక్షించిన వైద్యులు కరోనా సోకిన నిర్ధారించారు. జూ సిబ్బంది వల్లే పులికి కరోనా వ్యాపించినట్లు గుర్తు. బెల్జియంలో ఓ పిల్లికి జలుబు దగ్గుతో పాటు జ్వరం సోకింది. పిల్లిని పరీక్షించిన వెటర్నరీ డాక్టర్ ఆ పిల్లికి కరోనా సోకిందని నిర్ధారించారు. యజమానికి కరోనా పాజిటివ్ ఉందని, యజమాని వల్లే పిల్లికి సోకిందని పరీక్షల్లో తేలింది. హాంకాంగ్లో రెండు కుక్కలకు కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన 15 మంది వ్యక్తుల పెంపుడు కుక్కలను వైద్యులు పరీక్షించారు. వీటిలో రెండింటికి కరోనా సోకినట్లు తేలింది. యజమానుల వల్లే వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. జంతువులకు కరోనా సోకుతుండటంతో పెంపుడు జంతువులు పెంచుకునేవారు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. వాటితో మరీ సన్నిహితంగా ఉండడం, కుక్కలను పిల్లలను మరీ గారాబం చేస్తూ కిస్ చేయడం, వాటి నోట్లో చేయి పెట్టడం లాంటివి చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. మనుషులకు కాకుండా హాంకాంగ్ లో ఒక రెండు డాగ్స్ కానీ, బెల్జియం లో ఒక పిల్లికి కానీ, అదేవిధంగా రీసెంట్ గా మనం చూసినట్టు యుఎస్ లో ఒక పులికి కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలడం జరిగింది. ఈ కొన్ని రోజులు పెట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా జాగ్రత్త, పెట్స్ చూసుకుంటూ బయటకు వెళ్లకుండా ఇంటికే రిస్ట్రిక్ట్ అయితే కరోనా సోకిన యజమానుల వల్లే మూగజీవాలకు కరోనా వ్యాపిస్తుందని, అయితే జంతువుల వల్ల మరో జంతువుకి లేదా మనిషికి సోకుతుందనేందుకు ఆధారాలు లేవంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. ఇప్పటి వరకు జరిగిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే పాజిటివ్ ఉన్న మనుషుల ద్వారా డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, టైగర్స్ కానీ స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అదే కానీ చాలా మైల్డ్ గా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. కానీ ఆ పెట్స్ నుంచి మనుషులకు సోకడం అనేది జరగలేదు. అంటే యానిమల్స్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది ఇప్పటివరకైతే జరగలేదు. ఇప్పటివరకైతే మన వద్ద పెంపుడు జంతువులకు కరోనా వ్యాపించినప్పటికీ కొన్ని రోజుల పాటు వాటికి దూరంగా ఉండడమే మంచిదని అంటున్నారు.